రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో కేంద్రం ఏర్పాటు చేసిన అఖిలపక్ష భేటీ నిర్వహించింది. రాజ్యసభ, లోక్సభలోని అన్ని రాజకీయ పార్టీల ఫ్లోర్ లీడర్లతో కేంద్ర పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు సమావేశం ఏర్పాటు చేశారు. ఉభయ సభలు సజావుగా సాగేందుకు సహకరించాలని రాజకీయ పార్టీని కోరారు. సోమవారం నుంచి పార్లమెంట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో ఢిల్లీలో అఖిలపక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో కేంద్ర మంత్రులు రాజ్నాథ్ సింగ్, కిరణ్ రిజిజు, జేపీ నడ్డా, అర్జున్ రామ్ మేఘ్వాల్ తో పాటు వివిధ పార్టీల పార్లమెంటరీ నేతలు, టీడీపీ లోక్సభ పక్ష నేత లావు శ్రీకృష్ణదేవరాయలు, వైసీపీ ఫ్లోర్ లీడర్లు విజయసాయిరెడ్డి, మిథున్ రెడ్డి, జనసేన నుంచి వల్లభనేని బాలశౌరి, బీఆర్ఎస్ నుంచి కేఆర్ సురేష్ రెడ్డి ఈ సమావేశానికి హాజరయ్యారు. ఈ సమావేశంలో పార్లమెంట్ సెషన్లో ప్రభుత్వ అజెండా, బిల్లుల గురించి ప్రభుత్వం రాజకీయ పార్టీలకు తెలిపింది. దీంతో పాటు పార్లమెంట్ సజావుగా సాగేందుకు వీలుగా విపక్షాలు సహకరించాలని ప్రభుత్వం కోరింది. అలాగే మోదీ ప్రసంగానికి అడ్డు తగలొద్దని విపక్షాల్ని కేంద్ర మంత్రులు కోరారు. ఇదిలా ఉంటే డిప్యూటీ స్పీకర్ పదవిని కాంగ్రెస్ డిమాండ్ చేసింది. అంతేకాకుండా నీట్ పేపర్ లీకేజ్, ఒడిశా, బీహార్, ఏపీకి ప్రత్యేక హోదా డిమాండ్లను వైసీపీ, జేడీయూ, బీజేడీ, కాంగ్రెస్ పార్టీలు లేవనెత్తాయి. ఈ పరిస్థితుల్లో ఆగస్టు 12 వరకు బడ్జెట్ సమావేశాలు నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వం భావిస్తోంది. ఈ సందర్భంగా ఉభయ సభలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షం సహకరించాలని కిరణ్ రిజిజు కోరారు. దీనిపై గౌరవ్ గొగోయ్ మాట్లాడుతూ పార్లమెంట్లో సమస్యలను లేవనెత్తడానికి ప్రతిపక్షాలని అనుమతించాలని కోరారు. యూపీలో కావిడి యాత్ర సందర్భంగా హోటళ్ల యజమానుల పేర్లను ప్రదర్శించే అంశాన్ని సమాజ్వాదీ పార్టీ ఎంపీ రామ్ గోపాల్ యాదవ్ తప్పుబట్టారు. పార్లమెంట్ సమావేశాల మొదటి రోజు ఆర్థిక సర్వేను ప్రభుత్వం సభలో సమర్పించనుంది. జూలై 23న కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ పూర్తి స్థాయి బడ్జెట్ ని ప్రవేశపెడతారు. రాబోయే బడ్జెట్ సెషన్లో ప్రభుత్వం డిజాస్టర్ మేనేజ్మెంట్ సవరణ బిల్లు, బాయిలర్ బిల్లు, ఇండియన్ ఎయిర్ క్రాఫ్ట్ బిల్లు, కాఫీ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లు, రబ్బర్ ప్రమోషన్ అండ్ డెవలప్మెంట్ బిల్లుని కూడా ఆమోదించడానికి ప్రయత్నిస్తుంది. అలాగే కేంద్రపాలిత ప్రాంతమైన జమ్మూ కశ్మీర్ బడ్జెట్ ని కూడా ప్రభుత్వం సమర్పించనుంది. అఖిలపక్ష సమావేశంలో అన్ని పార్టీలకు ఈ బిల్లులన్నింటికి సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం అందించింది. హమారా సంసదీయ పరంపరా కే లియే ఠీక్ నహీ హై జబ్ దేశ్ కా ప్రధాన మంత్రి బోల్ రహే హై తో సదన్ కో సున్నా చాహియే ఔర్ దేశ్ కో భీ సున్నా చాహియే ఔర్ కోయీ భీ సదస్య హో సబ్కా సున్నా చాహియే ఏక్ దూసరే కా సున్నా చాహియే ఇంటర్వెన్షన్ జరూర్ హోతా హై మగర్ పూరా భాషణ కో డిస్టర్బ్ కర్నా యే అచ్చా పరంపరా నహీ హై యే హమారే తరఫ్ సే అపీల్ హై ఔర్ హమ్ ఉమీద్ కర్తే హై కి యే బజట్ సెషన్ బహుత్ అచ్చీ తరహ సే చలేంగే ఔర్ బహుత్ అచ్చా బజట్ లేకర్ కే ఆయేంగే సబ్ ఇస్కా ఇంతజార్ హై కల్ ఇకోనమిక్ సర్వే పేష్ కియా జాయేగా 22 జూలై కో ఔర్ 23 కో జనరల్ యూనియన్ బజట్ 2024-25 పేష్ కియా జాయేగా ఉస్కే బాద్ యే క్యూకి బజట్ సెషన్ హై. ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షల్ని నెరవేర్చాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరామని టీడీపీ పార్లమెంటరీ పార్టీ నాయకుడు లావు శ్రీకృష్ణదేవరాయలు తెలిపారు. అమరావతి రాజధాని, విశాఖ స్టీల్ ప్లాంట్ పై అఖిలపక్ష భేటీలో లేవనెత్తడంతో పాటు పోలవరం ప్రాజెక్ట్, రైల్వే ప్రాజెక్టులపై చర్చించినట్లు వెల్లడించారు. పార్లమెంట్ సమావేశాల్లో రాష్ట్ర సమస్యల్ని ప్రస్తావిస్తామన్నారు. రాష్ట్ర ఆర్థిక ఇబ్బందుల్ని పక్కదారి పట్టించేందుకు వైసీపీ యత్నిస్తోందని లావు ఆరోపించారు. ఏదైతే ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ లో ఉన్నాయో వాటికి సంబంధించి కూడా మేము ఈ బడ్జెట్ సమావేశంలో లేవనెత్తబోతా ఉన్నాం. వీటన్నిటితో పాటుగా అమరావతి కానీ, పోలవరం కానీ, ఈ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఏదైతే మేము ప్రైవేటైజేషన్కి ఎట్టి పరిస్థితుల్లో కూడా సుముఖంగా లేమో దాన్ని కూడా మేము లేవనెత్తబోతా ఉన్నాం. వీటితో పాటుగా పాపులేషన్ సెన్సెస్ గురించి అందరూ అడుగుతూ ఉన్నారు, కానీ ఆంధ్రప్రదేశ్ నుంచి మనం స్కిల్ సెన్సెస్ గురించి అడుగుతూ ఉన్నాం, దీన్ని కూడా మాట్లాడబోతూ ఉన్నాం. రైల్వేస్ సంబంధించి, రోడ్స్ సంబంధించి ఇవన్నీ కూడా ప్రాజెక్ట్స్ చాలా మటుకు శాంక్షన్ అయి ఉన్నాయి. వీటన్నింటి గురించి కూడా ఏదైతే కొద్దిగా నత్తనరకలు నడుస్తున్నాయో, గడిచిన 5 సంవత్సరాల నుంచి రాష్ట్ర ప్రభుత్వం నుంచి భూమికి సంబంధించిన డబ్బులు ఒక ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా మాట్లాడబోతా ఉన్నాం. జలజీవన్ మిషన్, ఇంటింటికి కుళాయి నీరు ఏదైతే తెలుగుదేశం మేనిఫెస్టోలో పెట్టిందో దాన్ని కూడా గడిచిన 5 సంవత్సరాల నుంచి వచ్చిన కేంద్రం నుంచి వచ్చిన డబ్బును డైవర్ట్ చేయడం జరిగింది. అలాగే రెండవది ఏదైతే స్టేట్ గ్రాంట్ ఇవ్వాల్సి ఉందో అది ఇవ్వకుండా ఆగిపోయి ఉన్నాయి, వాటి గురించి కూడా